ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ ప్రకారం అయితే పదకాలు అనేది వేస్తాను దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు ఈ రోజు నాకు కూడా 10,000 అనే సంవత్సరానికి వేస్తాను కానీ అది ముఖ్యం కాదు ఎందుకంటే ప్రతి వస్తువు ప్రతి ఐటమ్ ఏమేం కొనాలని ఒకప్పుడు 10 రూపాయలు వస్తువు ఈ రోజు 100 రూపాయలు ఇచ్చి మేము కొంటాను అంటే ఇచ్చిన 10,000 కి మేము 10 రెట్లు ఎక్కువ ఇచ్చి కొంటాను ప్రతి ఐటమ్ ఇంకా పప్పు అవని ఉప్పు అవని నూనె అవని రేట్లు ఏదో పెరిగిపోయినాయి ప్రతి రేట్లు రోడ్లు అన్న ఇది ఈ రోడ్లు అంటే ఈ రోజు ఎలక్షన్ ముందని వేస్తాండ్రు కొట్టి 4 సంవత్సరాలు అయ్యింది గొయ్యిల్లో ఈ 10 రూపాయలు రిపేర్ అయ్యి ప్రతి గొయ్యిలు దిగిపోయి ప్రతి గొయ్యిలకి బద్దలై బద్దలైపోతే ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చింది 4 సంవత్సరాలు అయింది కొట్టిస్తారు కనుక ఈ రోజు రోడ్లు వేస్తాండ్రు అది సమస్య ప్రతి ఓళ్ళు ఎవరు గెలిచినా రోడ్డు అనేది కామన్ ఎందుకంటే రోడ్లు వేయడము వేయడము అవన్నీ కానీ డబ్బులు ఇచ్చింది కూడా ఇస్తారు పేదలు కానీ అందరికి డబ్బులు ఏమి అందిపోవడం లేదు ఈ రోజు నేను కిట్కోయిల్ గురించి 100,000 రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో కట్టాను అలాంటన్నారు ఆ డబ్బులు ఏ ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ పేరు మీద కట్టాం అవి ఎవరు వచ్చినా ఇచ్చేస్తామన్నారు మాకు ఇల్లు రాలేదు కనీసం జాగా ఇస్తామన్నారు జాగా ఇవ్వలేదు అవి ఇవ్వకపోయినా మాకు బాధ లేదు మేమేటని చెప్పామని మాకు నేను కట్టిన 100,000 రూపాయలు మాకు రిటర్న్ ఇచ్చాను ఆ డబ్బులకు కూడా ఇప్పుడు వారు దిక్కు లేదు దిమానం లేదు ఏ కమిషనర్ పట్టించుకోడు ఏ చైర్ పర్సన్ పట్టించుకోడు ఏ మినిస్టర్ పట్టించుకోడు ఎవరు పట్టించుకోరు మేము కట్టి ఈ రోజుకి 8 సంవత్సరాలు అవుతుంది దానికి సంవత్సరానికి రెండు చూడు సంవత్సరానికి 24,000 వడ్డీ కడతాను ఆ 100,000 రూపాయలకి అంటే ఇప్పుడు 8 సంవత్సరాలకి నేను కట్టిన దానికి డబల్ కట్టాను అవి రాలేదు నువ్వు మాకేటని ఆ రోజు ఏటని చెప్పారు కమిషనర్ గారు కొద్దిగా చెప్పారు మీరు కట్టిన డబ్బులు ఎక్కడ పోవాలి ప్రభుత్వానికే కట్టారు మీరు ప్రభుత్వానికే కట్టారు ఇప్పటికీ ఆ డీడీ ఏటనుంది కమిషనర్ పేరు మీద ఉంది మేము ఏటని అడిగా మీకు మేము కట్టాము మాకు ఇల్లు ఇవ్వలేదు తర్వాత అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవో కొద్దికొస్తేమో సమస్యలు రాగానే నా పేరు మీద తీసారనమాట కొట్టేశారు ఏవో ఉందనేసి కొట్టిని ఉన్నోళ్ళకి అందరికి వచ్చాయి ఎంతమందికి లేవు ఎంతమంది రాని లేదు ఎన్ని సైడ్ లేదు ఏదో మా తండ్రి పేరు మీద ఉన్నది కొట్టేసి లాస్ట్ అప్పులు పాలు అయిపోయి మా తండ్రిది నా పేరు మీద వేయించుకున్నాను వేయించుకొని ఇప్పుడు ఏదో ఆ అప్పు కోసం బ్యాంకు లోన్ పెట్టుకున్నా ఒక 4,00,000 బ్యాంకు లోన్ కట్టుకుని నేను వాడిన అప్పు బ్యాంకీ లోన్ ద్వారా నాలుగు తీర్చుకుని బయట అప్పులు తీర్చుకుని ఇప్పుడు బ్యాంకులో నెలకు 12,000 కడతాను ఈ వచ్చిన ఆదాయం తక్కువ ఈ రోజు మాకు ఆటో సర్వీస్ చేయాలంటే మనిషికి 10 రూపాయల కంటే ఎక్కువ కానీ ఇంత రిపేర్ వస్తే కసిన కొద్ది వేలుకి వేలు పెడతాను అలాగనే కాగితాలు అన్న ఒకప్పుడు బ్రేక్ కాగితాలు ఉండి ఇన్సూరెన్స్ ఉండి అప్పుడు 3,000 ఇస్తే ఇన్సూరెన్స్ అయిపోయింది బ్రేక్ 5,000 రూపాయలు ఇస్తే బ్రేక్ అయిపోయింది మొత్తము 4,000 5,000తో కాగితాలు అయిపోయి ఇప్పుడు ఏంటి కాగితాలు చేయాలంటే కనీసం 15,000 అవుతుంది బ్రేక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మేము ఈరోజు అలాగే ఒకసారి మాట్లాడిన తర్వాత నేను చెప్తాను అలాగే రెండోది ఇంకో విషయం ఏంటంటే ఒయిన్ అనేది పెద్ద స్కామ్ అయ్యా ఎందుకంటే ఎక్కడ ఇవి మన పక్క రాష్ట్రాలు తీసుకో ఏవి తీసుకో నువ్వు పెట్టు రేటు పెట్టు తప్పులేదు తొలి ఇంతకుముందు కూడా రేట్లు ఉన్నాయి అప్పుడు 100 రూపాయలు అదే రేట్ కానీ మంచి బ్యాండ్ అనేది పెడితే పర్లేదు పేదవాడు ఇప్పుడు మాక్సిమం కాస్ట్లీ బ్యాండ్ ఎవరు తాగుతారు కోటీశ్వరులు తాగుతారు పేదవాడు తాగలేదు పేదవాడు తాగింది ఏంటి 100, 130 అది నువ్వు నాటు సారాలో కలర కలిపి సమ్మేస్తాను అని వల్ల ఎంతమంది ఆరోగ్యం పోతుంది ఎంతమంది ఇదే ఉదాహరణ మనోడిగా తీసుకో అది తాగబట్టి ఎలాగైపోయేది బయటకు అవి చెప్తే ఇది అదొక పెద్ద స్కామ్ ఏంటంటే మెడిసిన్ సొంతం ఆడే అమ్ముతాడు ఒకప్పుడు ఏంటంటే డీలర్లకు ఇచ్చేవాడు అని వాళ్ళ ఆదాయం వచ్చింది అంటే ట్యాక్స్ వచ్చిందని బయటికి లెక్క దొరికేది ఇప్పుడైతే ఆడే తయారు చేయడం ఆడే అమ్మడము సీఎం గారు ఆదే చేయడం అన్ని చేస్తాను అదొక పెద్ద స్కామ్ నువ్వు స్కామ్ అదొక పెద్ద స్కామ్ అన్న మందనేది స్కామ్ అందులో మెయిన్ పేదవాడు తాగింది అంటే 130 రూపాయలు 160 రూపాయలు అది బ్యాండ్ లేదు మరి ఆంధ్ర బ్యాండ్ 130 రూపాయలు 160 రూపాయలు అది ఏటవని పొద్దుగల్ల కష్టపడినాడు పొద్దుపోయినప్పుడు మంది అయిపోతే ఉండలేరన్న ఎవరవని అది నేనవని వాళ్ళు అవని కష్టపడి ప్రతి వాళ్ళు అది ఒక రేటు పెంచితే తాగడం తగ్గిస్తారు మానేస్తారు అవులు అన్నారన్న రేటు తా ఈ రేటు తగ్గింది అనేసి కొనలేదు అనేసి ఒకసారి మళ్ళీ నువ్వెందుకు తగ్గించావు అలా రేటు పెంచుకున్నావు మాఫీ అన్నావు మందు మాఫీ చేస్తున్నాను శైలాపేవు ఉండలేదు మనకి రాజధాని ఉందా మనకి ఇప్పుడు చెప్పుకోవడం రా 3 రాజధానులు అన్నావు ఒక రాజధానే కట్టలేవు 3 రాజధానులు ఏంటి ఫోన్లు ఏదో ఒక రాజధాని వైజాగ్ చేసి మాకు అభ్యంతరం లేదు లేదు అమరావతి చేయు ఏదో ఒక రాజధాని అని ప్రకటించేసి అక్కడ బిల్డింగ్ ఏదో కడితే మేము ఈరోజు చదువుకున్న పిల్లలైనా మాకు ఇది రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకుంటాం ఈరోజు అది కూడా చెప్పుకోవడానికి లేదా మన అవులకైనా బయట పెడితే మీకు రాజధాని ఏంటంది ఏంటని చెప్తాము ఢిల్లీ అని చెప్పుకోవాలి ఇండియా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా లేదంటే అలా చెప్పింది ఆంధ్ర మన అమరావతి చెప్పుకోవాలి కానీ అది అమరావతి అనేది ఫిక్స్ అయ్యింది అది లేదు అది కాకుండా ఇంకొక విషయం ఏంటనుకున్నావు ఇందులోటు మనం పోలవరం ఓపెన్ చేస్తామన్నారు అది వస్తే ఆ ఏరియాలో ఎంతమంది బాగును అది కొంతవరకు వర్క్ అయ్యింది వర్క్ అయిన తర్వాత ఏటయ్యింది మనోడు వచ్చాడు రీటెండర్ అన్నాడు ఆపే ఏ రీటెండర్ అనే నువ్వు చేయొచ్చును కదా వర్క్ చేయాలి కదా అది అయిపోయింది డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది అంట డెవలప్మెంట్ లేదు చదువుకున్న వాళ్ళు జాబులు లేవు చదువుకున్న వాళ్ళు కాలర్షిప్లు లేవు ఏమైతే అమ్మఒడి ఇంట్లో
కాలశెప్పున్నప్పుడేంటంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వచ్చేది, ఎక్కడ చదువుకున్నా బాగుండేది. ఇప్పుడు అమ్మఒడి ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఒక్కలకే వస్తుంది. అది ఎవరు వస్తే ఇవన్నీ సమస్యలు తెలిసి ఇప్పుడున్న అనుభవకన్న నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వస్తే, నేనైతే పక్క జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడున్న పొజిషన్లో అతనైతే రాష్ట్రానికి మళ్ళీ నిలబెట్టే సత్తా ఉంది. లేదు నెక్స్ట్ ఇతనే కానీ వస్తే బీహార్ కంటే అధ్యయనం అయిపోద్ది. ఎందులో రౌడీయజం ఎక్కువ, ఒకప్పుడు రౌడీయజం అనేది లేదు, ఇప్పుడు మళ్ళీ రౌడీయజం అనేది మళ్ళీ పలాసలో ప్రతి మీరేదే కాదు ప్రతి వాళ్ళు తెలుసు రౌడీయజం పెరిగిపోయింది. డెవలప్మెంట్ లేదు, రేట్లు విపరీతమైన రేట్లు, ఏవి కొనలేం. పేదోడు అనేది మెయిన్ అండి. అదొకటి మనము అనుకోకూడదు, ఇంత ఎండ్లకి ఈడు కష్టపడి ఎవరో ఒకరు పేదోళ్ళటైనా ఏదో ఒక ఏసీ ఏదో పెట్టుకుంది అంటే 200 యూనిట్లు కరెంటు దాడితే అడిగి రేషన్ కార్డు కట్ట అలాగనగానా ఆ పేదోడైనా నరకం పడే ఉండాలి. కానీ అది కొనుక్కోలేడు అవులకి. ఇప్పుడు అంతా డెవలప్గా లగ్జరీగా బతకాలంటే డబ్బు కలడే లగ్జరీగా బతకాలి. పేదోడు అనేది ఒకవేళ డెవలప్మెంట్ అయ్యి లగ్జరీగా బతుకుదమైనా బతకలేడు. అలాంటి పొజిషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అలాగే సిస్టమ్ ఉండేది కదా, ఇరవై నీకు 300 యూనిట్లు వచ్చింది కదా అనేసి రేషన్ కార్డు కట్ట అవన్నీ ఎట్టు ఉండేది కదా. ఇప్పుడు అలాగలేదు. ఎందుకంటే ఎంతమంది రేషన్ కార్డులు కట్ అయిపోతే అంత బెటరు. నాకు తెలిసి ఇప్పుడున్న పొజిషన్లో నెక్స్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి అనుకోకంట అదృష్టం పోకండి సీఎం అయిపోతు మట్టుకి. ఇప్పుడున్న పథకాలు కూడా ఇవ్వలేడు అతను. ఇప్పటికే రాష్ట్రంలో ఫుల్లు కప్పులు అయిపోయింది. ఒక్కొక్క మనిషి పేరు మీద మినిమం 4 లక్షల నుండి 5 లక్షల రూపాయలు పుట్టే పిల్లడి నుండి అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు తెలుసు, మాక్సిమం చదువుకుని. ఎందుకంటే ముసలి ఇప్పుడు అందరూ అంటారండి వైసీపీకి 40% ఓటు బ్యాంక్ అనేది ఉంటుందండి, టీడీపీకి 40% ఓటు బ్యాంక్ అనేది, మిగతా 20% ఎవరికి ఓటింగ్ చేస్తే వాళ్ళు విన్నండి. అది ఎప్పుడు మనకు తెలిసిందే. నువ్వు అందసేపు వైసీకే పాడు ఏడ్స్ అయిపోయి ఏమంటాడు పార్టీకి ముద్రపడి ఉంటాడు, టీడీపీ వాడు కూడా ఏటని చెప్తారు ఆడికాడు పార్టీకి ముద్రపడి ఉంటాడు. కనుక ఈ 20% ఎవరికి ఓటేస్తే ఆ 20% ఏంటంటే అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగుపడాలనుకుంటే వాళ్ళు మంచిగా ఎవరికి ఓటేస్తారో వాళ్ళు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడాలి. లేదనుకో ఇప్పుడు చూడు పక్క రాష్ట్రం కేసీఆర్కి అబ్జెప్పావు, నీట్గా నెక్స్ట్ కేసీఆర్ గెలిపించుకున్నారు, డెవలప్మెంట్ అవుతుంది అక్కడ అన్ని చేసుకో. అదే నెక్స్ట్ తొలిసారి జగన్మోహన్ రెడ్డికి ఒక సాయిస్ ఇస్తామా సాయిస్ ఇస్తామా నేను అవి చేస్తాను అన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఒకప్పుడు ఉండేది, ఆరోగ్యశ్రీ వెళ్ళాలంటే వైజాగ్ ఎక్కడికో వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పేదోడానికి పేదోడి కోసమే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక మందులు ఉండదు, ఒక మెడిసిన్ ఉండదు, ఏటు కరెక్ట్గా అక్కడికి వెళ్తే ఏవి పని చేయవు, బయటకు ఎవరు చెప్పుకోలేరు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సింపుల్గా వెళ్ళినా ఒక జ్వరం వచ్చింది అనేది కనీసం 5-6 వేలు అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు ఇంత వేటు నీకు బాగాలేదంటే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 2000, వాళ్ళ ఫీజులు ఒక 1000 రూపాయలు, మందులు ఒక 2000, 5000 సింపుల్గా ఒక జ్వరం. అందులో డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వచ్చేవనుకో కనీసం 50 నుండి 60 వేలు కన్ఫర్మ్. పేదోడు అనేది పెట్టుకోవాలి, అలాగని గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుకున్నా లేదంటే వైజాగ్ వెళ్ళిపో శ్రీకాకుళం వెళ్ళిపో. వీళ్ళు భయం వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలని అవే డబ్బులు అయిపోతాయని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు. అని వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఏ ప్రభుత్వం వచ్చినా ముందు మెడిసిన్ మెడికల్ పెట్టేస్తారు, హాస్పిటల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాము దేనికి, అక్కడ కట్ట మెడిసిన్ కట్ట చదువు. నువ్వు లేదనుకో సీట్ రాసి బయట నుండి తెప్పి ట్రీట్మెంట్ చేయి, అక్కడికి వెళ్తే కొంపు కొంపు బాత్రూములు కొంపు, అక్కడ రూమ్లో ఉండవు దోమలు కొట్టుకుని పది ఏమి ఎంత హాస్పిటల్ కట్ట నీట్ చేసుకుని ఉంచొచ్చాను కదా. నాకు తెలిసి నెక్స్ట్ ఇతనికి ఒక సాయిస్ అని ఇచ్చారు ఇతని ప్రభుత్వం అయితే. నాకైతే ఇంకొకళ్ళ అభిప్రాయం కదా, నాకైతే ఏం నచ్చలేదు. రైట్.